Visakha Araku Madhya, 8 నెలల తరువాత రైలు సర్వీస్ ప్రారంభమైంది. దాంతో పర్యాటకులు పెద్ద ఎత్తున Visakha కిరణ్డోలు రైల్లో అరకు బయలుదేరారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆంధ్రావుటి అరకు వేలి అందాలను వీక్షించే సౌకర్యం ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం కిరణ్డోలు మధ్య ప్రత్యేక రైలును ఈస్ట్ వెస్ట్ రైల్వే నడిపిస్తుంది. ప్రస్తుతం ఈ రైల్వేలో పెద్ద ఎత్తున పర్యాటకులు అరకు వ్యాలీతో పాటు బొర్రా కేవ్స్తో ఇతర హిల్ స్టేషన్స్కి వెళ్ళడానికి కూడా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అరకు వ్యాలీ వెళ్ళడానికి అనేక మంది పర్యాటకులు మనతో ఉన్నారు. ఇప్పుడు ఒక యంగ్ కపుల్ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎంతకాలం నుంచి మీరు ఈ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు? వెయిటింగ్ అంటే మాకు మొన్ననే తెలిసింది. మేము తెలిసిన తర్వాత ఇమీడియట్గా ప్లాన్ వేసుకున్నాం. సో ట్రైన్ ముందు కార్లో వెళ్దాం అనుకున్నాం, బట్ డ్రైవింగ్ అదంతా కంఫర్టబుల్ కాదనుకుని మళ్ళీ ట్రైన్ అని ఫిక్స్ అయ్యాము. తర్వాత గ్లాస్ ట్రైన్ ఏమన్నా ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది ఓపెన్ అవ్వలేదు. సో అన్ఫార్చునేట్లీ మాకు ఈ ట్రైన్ దొరికింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. సో అంటే మీకు ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఏమేమి చూడాలని మీరు అనుకుంటారు? మేము అక్కడ ఇక్కడ దిగడమే బొర్రా కేఫ్లో దిగుదాం అనుకున్నాము. సో ట్రైన్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్పారు, బట్ మేము ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. 48 టనల్స్ ఏమో వస్తాయేమో, సో అవన్నీ చూడాలని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ప్లాన్ అంతా అక్కడికి వెళ్ళాక డిసైడ్ అవ్వాలి. బుర్రా కేస్ అవన్నీ చూసాను బై రోడ్ వే, బట్ చాలామంది ట్రైన్లో అది బాగుంటుంది అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి చూద్దామని చెప్పేసి. మీరు ఎంతకాలం క్రితం అరకు వ్యాలీకి ట్రైన్లో వెళ్ళారు, ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ అరకు వ్యాలీ ట్రైన్ ప్రారంభమైంది? మేము 1992లో మా ఆడపడుచు గారి పాప పెళ్ళి అయిందండి. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్ళాము. అప్పుడు బాబుకి 2 ఇయర్స్, మళ్ళీ బాబుకి రీసెంట్గా మ్యారేజ్ అయింది. మళ్ళీ బాబుతో ఒకసారి అన్ని చూద్దాము అనేసి మా కోడలు మాకు కొత్తగా వచ్చింది కదా, ఆమెతో ఎంజాయ్ చేయాలని నాకు ఇష్టం. మాకు ఒకే బాబు, మేమందరం కలిసి సరదాగా ముగ్గురు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ వెళ్తాము. మరికొంతమంది పర్యాటకులు కూడా ఉన్నారు సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ట్రైన్ ఫీల్ ఎలా ఉండబోతుంది? మచిలీపట్నం నుంచి వచ్చామండి. చాలా కాలం తర్వాత అరకు ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, మళ్ళీ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా. ఒకసారి మళ్ళీ చూస్తానికి ఎక్సైటింగ్గా వచ్చాము. ఎగ్జిక్యూటివ్ చైర్ క్యాబిన్ వస్తాయి అనుకున్నాం, కానీ అది ఒకటి ఓపెన్ చేయలేదు. చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో. మీరు అంత దూరం నుంచి వచ్చారు, రైలు మార్గం ద్వారా ఏమి ఉంటాయని మీకు చెప్పారు, ఎందుకోసం మీరు దీన్ని ఎంచుకున్నారు? అరకు వాటర్ ఫాల్స్కి చాలా ఫేమస్ అని చెప్పారండి. బొర్రా కేవ్స్ ఒకటి. ఈ 8 మంత్స్ నుంచి కోవిడ్ టైంకి బాగా వెక్స్ అయిపోయాం. సో మనకి ఏదన్నా దగ్గరలో కోవిడ్కి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి నియరెస్ట్ ప్లేస్ బాగుండే ప్లేస్ అరకు అని చెప్పారు. సో ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను అరకు. ఏదైతే అరకు వ్యాలీకి ప్రారంభమైన పర్యాటక రైలును పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించబోతున్నారు. టికెట్లు తీసుకున్న పర్యాటకులు మాత్రమే ఈ రైల్లోకి అనుమతిస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత, దాదాపు 8 నెలల విరామం తర్వాత అరకు వ్యాలీకి ప్రత్యేక రైలు రావటం, దాంట్లో టూరిస్టులు అందరూ కూడా వెళ్ళి టెన్నెల్స్ను, ప్రధానంగా రైలు మార్గం అంటేనే టెన్నెల్స్ని ఎంజాయ్ చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తారు. ఇక దగ్గరలో ఉన్న నియరెస్ట్ డెస్టినేషన్ కావటం, ఇది హిల్ స్టేషన్గా ఉండటం, ఇప్పుడు సీజన్ అనుకూలమైన వాతావరణం ఆ ప్రాంతంలో ఉండడంతో చాలామంది పర్యాటకులు వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. వీరంతా కూడా అరకు వ్యాలీ అందాలను వీక్షించడానికి ప్రధానంగా 48 టెన్నెల్స్ ఏవైతే ఉంటాయో టెన్నెల్స్ మార్గం గుండా జరిగిపోయే రైలు ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ట్రైన్కు మరో ప్రత్యేకత విస్టా డోమ్ కోచ్. ఈ విస్టా డోమ్ కోచ్ను ప్రత్యేకమైన చైర్ కార్గా చెప్తారు. ఈ చైర్ కార్లో ప్రయాణం అనేది చాలా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. గ్లాసెస్ మధ్య నుంచి అటు ఏదైతే ప్రకృతి అందాలను తనితీరా చూసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం కిరణ్డోలు ఎక్స్ప్రెస్ను పూర్తి స్థాయిలో పర్యాటక రైలుగా నిర్వహించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం మరికొంత అభివృద్ధి చేస్తూ ఇక త్వరలోనే పూర్తి స్థాయిలో కూడా ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. కెమెరామెన్ కవిత రవిచంద్ర, ఎన్టీవీ విశాఖపట్నం.